వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్ వీడియోస్ ఎవరైనా పూలు కట్టడానికి రాకపోతే ఎట్లా ట్రై చేయాలా మనము అనేదానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇలా కడ్డి పుల్లలు ఉంటాయి కదండీ ఫస్ట్ అయితే ఇలా కడ్డి పుల్లలు తీసేసుకొని మీరు ట్రై చేసినట్టయితే ఉరుకొని లేకుంటే ఉడదారం మొలతాడు ఉంటుంది కదా దానివల్ల ట్రై చేస్తారు యాక్చువల్గా నేనైతే గాజొక్కలతో ట్రై చేస్తారు గాజొక్కలు అయితే గుచ్చుకుంటాయండి ఈ కడిపుల్లలు అయితే ఏమీ గుచ్చుకోవు యాక్చువల్గా తోమాలా కడదామని తీసుకున్నాను తోమాలా ట్రై చేస్తూ అంత పర్ఫెక్ట్గా రాలా ఇది ఆల్రెడీ నాకు వచ్చి ఒకసారి ట్రై చేద్దామని చేసినాను చూడండి ఇలా మంగళూరు స్టైల్ అంటే జడలు అల్లుకోనకే ఈజీగా అవుతుందని వాళ్ళు మంగళూరు స్టైల్ వాళ్ళు అల్లడం నార్మల్ పూలు అల్లడం అయితే ఇలా రాదండి నార్మల్ పూలు అల్లడం ఎలా వస్తుందంటే నేను చూపిస్తాను చూడండి ఇలా మనం నార్మల్గా ఇలా రెండు సైడ్లు పెట్టేసుకుంటామండి ఇలా పెట్టేసుకున్నాక ఇలా తీసుకొని నార్మల్గా కలుగుంటాం అనమాట ఇలా తీసేసుకొని ఎలా ఇలా ఇలా తీసుకుంటాం ఇల్లు అనమాట నార్మల్ మూడేసుకుంటాం కానీ ఇలా ఈ ఏం జడలాగా ఆకారం ఉంది కదండి ఇలా రాదు ఇలా రావాలంటే ఇది మంగళూరు స్టైల్ ఇది రెండు మనము రెండు మొగ్గలు ఒకసారి పెట్టుకొని కట్టుకుంటాం కానీ వీళ్ళు రెండు మొగ్గలు ఒకసారి పెట్టుకోరండి ఒక మొగ్గ ఒక పక్కలు ఒక మొగ్గ ఒక పక్కలా కట్టుకొని ఇలా కట్టుకుంటారు అనమాట ఇలా అల్ల ఇలా ఉండడం వల్ల మనకు స్ట్రైట్గా స్టాండర్డ్గా ఉంటాయి పూలు ఈ సన్నమల్లలు సన్నజాజులు విరజాజులు చమయలు ఇవన్నీ అంటారుగా ఇవన్నీ ఇలా అల్లుకోవడం వల్ల అంటే ఎనకల భాగంలో ఈ విధానంలో వస్తుంది చూస్తున్నారా వెనుకల భాగంలో అల్లడం ఇలా వస్తుంది భాగంలో అల్లడం ఇలా వస్తుంది చాలా మంచిగా ఉంటుంది చూడడంలో ఉంటుంది ప్లస్ అల్లడం కూడా చాలా మంచిగా ఉంటుంది ఇలా ఎందుకు వెళ్తారంటే ఈజీగా అవుతుంది పూలు పెట్టుకునేకైనా కూడా చాలా అందంగా స్టేబుల్గా ఉంటుంది అనమాట మా అల్లడం వేరేలాగా ఉంటుంది మా అల్లడం గుత్తిలాగా ఉంటుంది కానీ ఈ వీళ్ళు అల్లడం ఇలా ఎందుకంటే వీళ్ళ మల్లెలు సన్నంగా ఉంటాయండి కాడలు మన మల్లెలు ఉన్నంత లావు కూడా ఉండవు మంగళూరు సైడ్ మల్లెలు కొద్దిగా స్టిఫ్గా సన్నగా ఉంటాయన్నమాట కాడలు మీరు చూసినారో లేదో మనమైతే ఏమంటారండి సంజాజి మల్లిగ జాజి మల్లిగ అంటాం మేము కన్నడలో ఆ జాజి మొగ్గలు వచ్చేసి చాలా సన్నంగా తొడమలు ఉంటాయి అనమాట అలాంటి మల్లలకి ఇలా కట్టడం వల్ల చాలా అందంగా ఉంటుందండి స్టేబుల్గా ఉంటుంది అయితే మల్లలు మాత్రం మీరు ఆల్రెడీ చూసింటారు అనుకుంటా కానీ ఇప్పుడెందుకు ఎందుకు చూపిస్తాను అనంటే ఎవరన్నా పూలు కట్టడానికి రాకపోతే ఇలా పుల్లలతో ట్రై చేయండి ఈజీగా వస్తుంది దోమల కూడా ట్రై చేసి చూపిస్తానండి ఒకసారి ఇది ఎలా చిన్న చూపిస్తాను ఇదైతే మంగళూరు స్టైల్ ట్రై చేస్తున్నానండి చూడండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ like కొట్టండి